హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీష్. ఈ వీడియోలో దేవుని నైవేద్యంగా పెట్టుకునే దద్దోజనం మిల్లెట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను మిల్లెట్స్ అంటే కొర్రలు తీసుకున్నాను. కొర్రలతో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం 1 కప్ కొర్రల్ని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో తగినంత వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత ఎయిర్ మొత్తం పోయాక మనం విజిల్ తీసేసేసి కుక్కర్ని ఇలాగ తీసుకోవాలి. సో అంతా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. సో 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ కూడా హీట్ అయ్యాక దీంట్లో తాలింపు గింజలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 2 ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు మనం కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని దీంట్లోకి మనం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంగువ కొంచెం మరింత వేసుకోండి. సో తాలింపు అంతా అయిపోయాక మనం ఇలా ఉడికించుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. సో తాలింపు అంతా యాడ్ చేసేసుకున్నాక మనం దీంట్లోకి పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. దానికంటే ముందు రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీ మిల్లెట్స్ దద్దోజనం ఇలా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.